అందులో పక్కాగా చంద్రబాబు నాయుడు కనుక ఇవాళ ఏ ప్రాబ్లం లేదు అని బయటికి తిరిగేశారనుకోండి, అది చూసారా బెయిల్ ఇచ్చింది ఎందుకని అన్నటువంటిది. అప్పటికే ఇప్పుడు మొన్న చేసిన వాటిలో మూడు అంశాలను నేను రైట్ చేశారు. ఒక పాయింట్ ఏంటంటే ఆయన చెప్పింది హెల్త్ గ్రౌండ్స్ అన్నారు, అసలు కూర్చోలేకపోతున్నారంటే బెయిల్ ఇచ్చారు. తెరా చూస్తే 14.5 గంటల పాటు రోడ్ షో చేశారు, అది కూడా ఎదురు నుంచి అచ్చెన్నాయ్ వెళ్తూ అందరిని ప్రిపేర్ చేసుకుని వెళ్ళాడు. దాన్ని బట్టి అందులో రూట్ మ్యాప్ కూడా తయారు చేసుకున్నారు ఆయన బయటికి రాక. కాబట్టి రూట్ మ్యాప్ తయారు చేసుకోవడం అంటే ఎట్లా చేస్తారు, బీ ప్రిపేర్డ్ లేకుండా? కాబట్టి ఇది ఒక పెద్ద నాటకం అన్నటువంటిది. అంటే రూట్ మ్యాప్ ఎలా చేసుకుంటారు, ఆయన బయటకు వస్తారని ఆయన ముందే తెలుసా? ఇచ్చారు కదా రోజు రూట్ మ్యాప్ కూడా, అదే స్పెషల్. మరి అంటే రూట్ మ్యాప్ చేయడం అంటే రూట్ మ్యాప్ ప్రిపేర్ చేయడము, బై రోడ్ డైరెక్ట్ గా వచ్చేస్తే అసలు రూట్ మ్యాప్ అక్కర్లా, ఆ వచ్చే దారిలో చూస్తాయి. కానీ కొన్ని నియోజకవర్గాలు టచ్ చేసేటట్టు ప్లాన్ చేసుకున్నారు, అంటే అది రూట్ మ్యాప్ అంటారు దాన్ని. మామూలుగా బై రోడ్ వస్తే దానికి ఏ మ్యాప్ ఉంటుందని డైరెక్ట్ గా వచ్చేయడమి. కొన్ని కొన్ని ఊళ్ళల్లోకి వెళ్ళి అంటే అక్కడ ఊళ్ళని టచ్ అయ్యేటట్టు చేసుకొచ్చారు అన్నటువంటి పాయింట్ ఇది.